విశాఖలో ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు అన్నారు. ఈ నెల 10 నుంచి సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం వెలుగులోకి వస్తుందన్నారు. నిజానిజాలు తేలాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేయాలన్నారు. ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును సిబిఐ ఎన్ఐఏతో విచారణ జరిపించాలంటున్న విష్ణు కుమార్ రాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. సత్యనారాయణ కుమారుడు, భార్య, అలాగే అతని స్నేహితుడైన ఆడిటర్ జీవి ముగ్గురు కిడ్నాప్కు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 86,50,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగతా 1,75,00,000 మిగతా అమౌంట్ కానీ మిగతా ముగ్గురి కోసం దాదాపుగా 7 బృందాలతో గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే కిడ్నాప్ జరిగిందని పోలీసులు, ఎంపీ, ఎంవీవీ చెబుతున్నారో దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయని అయితే మాత్రం ప్రతిపక్షాలు అయితే మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి బీజేపీ సీనియర్ నాయకులు విష్ణు కుమార్ రాజు గారు మన ముందున్నారో, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, అసలు ఈ కిడ్నాప్ మీద మీకు ఎందుకు అనుమానం కలుగుతుంది? కిడ్నాప్ అంటే ఎవరన్నా ఒక దొంగ సిపి గారి ఇంటికి వెళ్ళి దొంగతనం చేద్దామని ఎవరన్నా ప్రయత్నం చేస్తాడా? చేయడు. ఎందుకంటే భయంతో ఉంటారు, ఏమో సిపి కదా అని చెప్పి. అటువంటిది ఒక ఎంపీ గారి ఇంటికి వెళ్ళి కిడ్నాప్ అంటే వెంటనే వాళ్ళ కొడుకునో లేకపోతే ఎవరినో వాళ్ళ కారులో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోవడం, కానీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు 2 రోజులు. ఇదేమో చిన్న విషయమా? 2 డేస్ వాళ్ళ ఇంటిలో కూర్చుని వాళ్ళు అదే డెన్ కింద నడిపారు వాళ్ళు. సో దిస్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ లార్జర్ కాన్స్పిరసీస్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు మనకి వారు 2 రోజుల నుంచి ఇంట్లో ఉండి మరి ఎంఈవీ గారికి తెలియకపోవటము, భార్య గారితో ఆచూకేవో లేకపోతే, ఇది పబ్లిక్లో చాలా చాలా డౌట్స్ మాత్రము విపరీతంగా ఉన్నాయి. నేను ఎవరి మనోభావాల్ని హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. ఏదైనా ఆ భగవంతుడి దయ వలన ఎంఈవీ గారు, భార్య గారు, వారు కుమారుడు, అట్లాగే జీవి గారు క్షేమంగా వచ్చినందుకు మేము చాలా సంతోషం. ఆ దేవునికి మేము ప్రార్థన చేస్తాం. తర్వాత గంజాయి ఇప్పుడు విచ్చలవిడిగా దొరికిస్తుంది. అంటే ఒక నార్మల్ పబ్లిక్కి కూడా మనం కావాలనుకుంటే సాయంత్రం దొరికిస్తుంది. అట్లాగే విచ్చలవిడితనము పెరిగిపోయింది విశాఖపట్నంలో. అంటే ఒక అరాచక శక్తులు ఎంతో ప్రశాంతతోటి కూడుకున్న విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తున్నాయి అరాచక శక్తులు. అంటే దానికి కారణం ఎవరు? నేనేదో డైరెక్ట్గా పోలీసు యంత్రాంగాన్ని బ్లేమ్ చేసేదానికి ఉద్దేశం కాదు, కానీ మొత్తము పోలీస్ అంటే భయం పోయింది. రాజకీయ నాయకుల జోక్యం అంటే పాపం ఇతను, నేనేం బ్లేమ్ చేయటం లేదు, ఇది గన్నపెట్టో చేసిన వాళ్ళని. కానీ పోలీస్ ఏమైంది, పోలీస్ బ్రెయిన్ ఏమైంది, అలవాటు పడిపోయారు. ఒక రాజకీయ నాయకుడు చెప్తే మనం ఏదైనా చేసేయాలి. రాజకీయ నాయకుడు, వారి బంధువో, కొడుకో, కూతురు గారు ఎవరో ఒకరు చెప్తే మనం చేయాలి. కాబట్టి వాళ్ళు ఆ రొటీన్ పనిలో ఆఖరికి క్రిమినల్స్ని, మేలో బయటకు వచ్చిన వ్యక్తిని జైలు నుంచి, అంతకుముందు మర్డర్ చేసిన అతనిపైన అభియోగాలు ఉన్నాయి, ఏం చేయమంటారు సార్? అంటే దర్యాప్తు చేర్పించాలన్నారు. డెఫినెట్గా విశాఖ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ నింపాలి అని అనుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఈ ఇన్సిడెంట్ పైన ఎన్ఐఏ కానీ లేకపోతే సిబిఐ చేత కానీ దర్యాప్తు చేయించండి. అప్పుడు కానీ కరెక్ట్ వాస్తవాలు బయటికి రావు. దీని వాస్తవాలు దేనికి లింకప్ అయి ఉన్నాయంటే కిడ్నాపింగ్, అట్లాగే గంజాయి, ఈ రెండిటికి కూడా క్లోజ్ నెక్సెస్ ఉంది. కాబట్టి ఆ విధంగా చేస్తే ప్రజల్లో మళ్ళీ కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. మళ్ళీ మీకు ఎట్లాగ వైఎస్ఆర్సీపీకి 20 సీట్లు ఏమైనా వస్తాయి 2024లో, ఇది ఇటువంటిది ఏదైనా చేస్తే ఒక 2-3 పెరుగుతాయి. ఇది పరిస్థితి. ఏదైతే ఎంపీ ఎంఈవీకి సంబంధించిన కిడ్నాప్ కేసు పైన అయితే అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన సిబిఐతో కానీ ఎన్ఐతో కానీ విచారణ జరిపించాలని అయితే మాత్రం విష్ణు కుమార్ రాజు గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్, టీవీ5.